కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలం మోషంపుర గ్రామానికి చెందిన ఎంపీటీసీ ఉమాదేవి దత్తాత్రి ప్రజావాణిలో ఇచ్చిన ఫిర్యాదుల మేరకు గ్రామ పనులలో ఎటువంటి అవకతవకలు జరగలేదని ఎంపీడీఓ సత్యనారాయణ తెలిపారు. అందులో భాగంగానే మాజీ సర్పంచ్ గారికి ఒక 15,000 చిల్లరా పేమెంట్ ఇంకా రావాల్సింది ఉంది ఆమెకి. అక్కడ మాత్రం ఎలాంటి అవకతవకలు జరగలేదు. ఇన్ కేసెస్ మళ్ళీ ఇప్పుడు వచ్చిన ప్రజావాణి పిటిషన్ ప్రకారము మేము మళ్ళీ ఎంక్వైరీ చేస్తాము. ఎవరికైనా ఎలిజిబుల్ ఉండి శాంక్షన్ ఉండి కట్టుకున్న వాళ్ళకి, వాళ్ళు సొంతంగా కట్టుకుని సేమ్ మన గవర్నమెంట్ చెప్పిన మాటల్లో కట్టుకున్న వాళ్ళకి 10-15 డేస్లో పేమెంట్ ఇచ్చేవారు, ఇవ్వడం జరుగుతుంది. 26,000 చిల్లరా ఆల్రెడీ బ్యాలెన్స్ ఉంది. అంటే ఇంకా స్టార్ట్ చేయని వాళ్ళు కూడా ఉన్నారు అక్కడ టోటల్, అవి కూడా కంప్లీట్ చేయించేసేసి మోటివేషన్ చేయమని చెప్పాము పంచాయతీ సెక్రటరీ గారికి. మోటివేషన్ చేసేసి కంప్లీట్ కాగానే వాళ్ళకు కూడా పేమెంట్ ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళకైతే కట్టుకున్నట్టు పేమెంట్ వస్తుంది. శాంక్షన్ ఉండి మాత్రం కట్టుకున్న వాళ్ళు, ఎలాంటి దాంట్లో శాంక్షన్ లేకుండా ఇప్పుడు ప్రజెంట్ శాంక్షన్ ఉన్న వాళ్ళు కట్టుకుంటే మాత్రం పేమెంట్ వస్తుంది. అది కూడా గవర్నమెంట్ చెప్పిన మోడల్లో 2 రింగులు, రింగుల పైన బాత్రూమ్ టాయిలెట్ మళ్ళీ ఆ రింగులను ఓపెన్ చేసేటట్టుండి కట్టుకోవాలి. మెట్ల కింద కానీ అలా కట్టుకున్న వాటికి రాదు, ఓల్డ్ వాటికి పేమెంట్ రాదు. మనం చెప్పిన మోడల్లో కట్టుకున్న వాళ్ళకి మాత్రమే పేమెంట్ వస్తుంది. అది కూడా కంప్లీట్ అయితే ఎంక్వైరీ చేసేసి ఒక 1 వీక్లోనే పేమెంట్ ఇచ్చేటట్టు చూస్తాం. అంటే ఇప్పుడు మొత్తం ఆన్లైన్ ప్రాసెస్ వచ్చిందండి. ఆన్లైన్ ప్రాసెస్ ప్రకారమే అన్ని డాక్యుమెంట్ తీసుకొచ్చి ఆన్లైన్లో సబ్మిట్ చేస్తే మాత్రమే పర్మిషన్ ఇవ్వాలి, అది రూల్. ఆఫ్లైన్లో మాత్రం ఇవ్వడానికి అసలు పంచాయతీ సెక్రటరీలకి లేదు. కంపల్సరీ రిజిస్ట్రేషన్ డాక్యుమెంటు, వారసత్వం అయినా సరే ఏదైనా సరే రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ మస్ట్. అవి తీసుకొచ్చేసి అప్లై చేసి ఆన్లైన్లో పెడతాం. ఆన్లైన్లో పర్మిషన్ విత్ ఇన్ 7 డేస్లో వచ్చేస్తుంది. ఆన్లైన్ స్టార్ట్ అయిందండి. అంటే మనకి అంటే రంగారెడ్డి డిస్టిక్ అట్లా స్టార్ట్ అయింది. మనకు కూడా ఇప్పుడు ఆల్రెడీ ఫుల్ ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి, ఏదైనా ఆన్లైనే, ఆఫ్లైన్లో చేయకూడదు. డాక్యుమెంట్ సరిగ్గా లేకపోయినా కానీ లోకల్ వెరిఫికేషన్ పంచాయతీ సెక్రటరీ చేసి రాసిస్తారు, దాని ప్రకారం రిజిస్ట్రేషన్ చేసుకొని వచ్చేసి ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి వస్తుంది, లేకుంటే రాదు. పంచాయతీ సెక్రటరీస్ కూడా ఇంకా కొత్త పంచాయతీ సెక్రటరీస్ ట్రైనింగ్ ఇవ్వలేదు కానీ మేము ఆల్రెడీ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇస్తూనే ఉన్నాం. కంపల్సరీ ఆన్లైన్నే పర్మిషన్ ఇవ్వాలి, ఏదైనా సరే ఆస్తి మార్పిడి అయినా కానీ, ఇల్లు పర్మిషన్ అయినా కానీ, ప్రతిదీ బిజినెస్ పర్పస్ కానీ రెసిడెన్షియల్ పర్పస్ కానీ ఆన్లైన్ పర్మిషన్సే ఇవ్వాలి. వ్యక్తిగత మరుగుదొడ్లకు సంబంధించి 160 శాంక్షన్ ఇవ్వడం జరిగింది. దాంట్లో 79 పూర్తయినవి, ఇన్ ప్రోగ్రెస్ 27 ఉన్నవి, ఇంకా ప్రారంభించినవి 54 ఉన్నవి. దీనిలో కంప్లీట్ అయిన దాంట్లో ఇద్దరు బెనిఫిషియరీస్కి మాత్రమే మేస్త్రికి చెల్లించాల్సిన 2,000 చొప్పున 4,000 రూపాయలు చెల్లించాల్సి ఉంది. అది పంచాయతీ కార్యదర్శి సర్పంచ్ గారు చెప్పి ఆ చార్జెస్ చెల్లించే ఏర్పాటు చేస్తాను. ఈ మిగతా ఇన్ ప్రోగ్రెస్ ప్రారంభించిన పనులు ఏవైతే ఉన్నాయో అవిటిని ఈ నెలాఖరులుగా పూర్తి చేయమని ఇప్పుడే సమావేశంలో సంబంధిత సెక్రటరీ అందరికీ ఇన్ఫార్మ్ చేయడం జరిగింది. అది నెలాఖరులో ఈ ఇన్కంప్లీట్ ప్రోగ్రెస్ ఉన్న నాట్ స్టార్టెడ్ వర్క్స్ని కంప్లీట్ చేసేందుకు తగిన ఆదేశాలు ఇస్తాం. అలాగే మన ఇంకుడు గుంతలకు సంబంధించి కట్టుకొని పూర్తి స్థాయిలో నిర్మించుకొని వాళ్ళకి డబ్బులు చెల్లించాల్సిన కొన్ని ఉన్నాయి, అవి ఈ 1 వారం 10 రోజుల లోపల పూర్తిగా చెల్లించే ఏర్పాటు చేయిస్తాను. టీజీఎస్ ద్వారా